రాయపాటి రంగబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాయపాటి శ్రీనివాస్. రాయపాటి సోదరుల కుటుంబం మొదటి నుండి కలుసుకట్టుగా ఉండేదని కొంతకాలంగా కుటుంబ పరంగా చిన్న చిన్న కలతలు వచ్చాయన్నారు. చంద్రబాబుతో తమ కుటుంబానికి ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు రాయపాటి శ్రీనివాస్. తమ అన్న కొడుకు రంగబాబు ఈ మధ్యనే మీడియాకు ఎక్కి రాజకీయ విభేదం సృష్టించే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. తాము చంద్రబాబుతోనే కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి కోసం తాము డబ్బులు వసూలు చేశామని ఆరోపణలు చేయడం సరికాదన్నారు రాయపాటి శైలజ. రాయపాటి సాంబశివరావు వైసీపీలోకి వెళ్లారని ఆమె స్పష్టం చేశారు. మేమేంటంటే మొదటి నుంచి కూడా కంబైన్డ్ ఫ్యామిలీగా ఉంటూ వచ్చాం. ఫ్యామిలీలోనే డిస్టర్బెన్స్ వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడైనా కానీ మాకు సంబంధించినటువంటి అభిప్రాయాలని ఒకరికి ఒకరు చెప్పుకొని దానికి అనుగుణంగా సరైనటువంటి నిర్ణయం తీసుకునేవాళ్ళం. రీసెంట్ దీంట్లో కొంచెం మా రంగబాబుకి అతనికి ఏదో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాం, దానికి సంబంధించిన దీంట్లో మేమంతా ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళ ఫాదర్ తోటి అన్నయ్య తోటి మాట్లాడమన్నాం, మరి ఆయన పాజిటివ్ వర్షన్లో లేరనుకుంటాను. దాంతో అప్పుడు డిఫరెంట్ వర్షన్లోకి వెళ్ళడం జరిగింది. ఎంతో కొంత తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటా వస్తున్నటువంటి ఫ్యామిలీలో మళ్ళీ డిఫర్ అయ్యి నెగిటివ్ ఒపీనియన్ రావటం మంచిది కాదని చెప్పి చెప్తున్నాం. రంగబాబు కూడా అది మంచిది కాదని చెప్తున్నాం. రంగబాబు ఆలోచన ఏంటో స్టాండ్ ఏంటో మరి తెలియదని కొంచెం మిస్హ్యాండిల్ చేస్తూ వచ్చాడని చెప్పని, అది మంచి పద్ధతి కాదు. మాకైతే మా ఫ్యామిలీ కానీ శైలు వాళ్ళ ఫ్యామిలీ కానీ వీళ్ళంతా కూడా వేఆర్ విత్ టీడీపీ, వేర్ విత్ టీడీపీ, వేర్ విత్ చంద్రబాబు నాయుడు అన్న లోకేష్. మాకైతే వేరే ఆలోచన లేదు. బిహేవియర్ ఆఫ్ రంగా కొంచెం ఆ విధంగా చేయటం మంచిది కాదని అటువంటి ఆలోచనల్ని మేము గట్టిగా ఖండిస్తున్నామని చెప్పి. కానీ వెళ్తూ వెళ్తూ ఏదైతే చేసినవి కానివ్వండి అన్నవి కానివ్వండి, తనకే కాదు అంటే ఒక ఫ్యామిలీగా వీళ్ళు ఇన్నాళ్ళు ఒక ఫ్యామిలీగా ఏదైతే పేరు అనేది తెచ్చుకున్నారో రాజకీయాల్లో, ఆ చర్యల వల్ల పార్టీలో చెడ్డ పేరు రావటం కానివ్వండి, గుంటూరు జిల్లాలో ఏదైతే రాజకీయంలో ఈ ఫ్యామిలీకి ఈ బ్రదర్స్ కి ఇద్దరు రాయపాటి బ్రదర్స్ కి ఏదైతే పట్టుందో దాని గురించి నెగిటివ్ గా అనేది జనంలోకి వెళ్తుంది. కాబట్టే మేము బయటకు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఏదైతే తను చెప్పాడో దాంట్లో మాకు ఎటువంటి సంబంధం లేదనేది నిన్న చెప్పాము, ఈ రోజు పెద్దవాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు. ఇంకా విమర్శలు అంటారు ఇప్పుడు మేము ఒక ఫ్యామిలీ.